ఫరో రాజు అనేసరికి మనకెవరు గుర్తుకొస్తారు ఐగుప్తు సామ్రాజ్యం ఐగుప్తీయులు తెలుసు కదా ఐగుప్తీయులకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఇట్ ఇస్ మై వార్నింగ్ నా ప్రజలు నా పిల్లలు అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను ఈ వాగ్దానం చేసినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందర్నీ విడిచిపెట్టే నువ్వు విడిచిపెట్టకుండా నాతో యుద్ధానికి సిద్ధమయ్యావంటే విడిచిపెట్టకుండా నా మాట కాదరు విడిచిపెట్టని ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు సరే నువ్వు విడిచిపెట్టను ఏం చేసుకుంటావో చేసుకున్నావు గనుక నీకు నాకు పోటీ ఏంటా పోటీ ఈ రాత్రి ఫరో కుటుంబం మొదలుకొని బేదవాణి కుటుంబం వరకు ఐగుప్తులో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ప్రతి మనుష్యుని యొక్క కుటుంబంలో ఉన్న మొదటి సంతానము ప్రథమ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళను నేను సంహరించేస్తాను వాళ్ళని నేను ఏం చేస్తాను సంహరించేస్తాను వాళ్ళని నేను సంహారక దూతను పంపించి వాళ్ళందర్నీ చంపించేస్తాను నీకు చేతనైతే నువ్వు కాపాడుకో అన్నాడు ఏమన్నాడు దేవుడు నీకు చేతనైతే నువ్వు కాపాడుకో అన్నాడు ఇప్పుడు దేవుడు సవాలు విసిరాడు సవాలు విసిరితే ఐగుప్తులు ఏం చేయాలి వారు పెట్టుకున్న విగ్రహాలు వారు కొలుస్తున్న దేవతలు వారు మొక్కుతున్న దేవతలు వాళ్ళు ఆరాధించుకుని విపరీతముగా వాళ్ళ పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని నమ్మి వాళ్ళు ఎవరిని నమ్మి యెహోవాని ఎదిరించారో ఆ దేవీ దేవతల్లో ఎవరైనా ఎవరైనా మరలా చెప్తున్నాను ఎవరైనా సరే వాళ్ళ పిల్లలను రక్షించగలిగారా మరలా అడుగుతున్నా వాళ్ళ పిల్లలను రక్షించగలిగారా నేను అడుగుతున్నా ఈయన చంపేవాడైతే నిజంగా రక్షిస్తే నిజంగా మీరు పెట్టుకున్నటువంటి పాత విగ్రహమైనటువంటి ఆ విగ్రహము మిమ్మల్ని రక్షించినట్లయితే నిజంగా వాళ్ళకు మొక్కొచ్చు రక్షించినయా రక్షించినయా ఈరోజు దేవునితో పోటీ పడాలనుకుంటున్నారు దేవునితో సవాలు విసురుతున్నారు ఆ కాలంలో స్పాట్లో ఎలాగైతే యాక్షన్లోకి వచ్చాడో ఈరోజు కూడా నిజంగా యాక్షన్లోకి వస్తే నిజంగా దేవుడు యాక్షన్లోకి వస్తే ఆయనతో పోటీ పడి నెగ్గగలిగినటువంటి దమ్మున్న మగాడు ఎవడైనా ఉన్నాడా ఏమండి ఎంతసేపు యెహోవా చంపేశాడు ఎంతసేపు యెహోవా చంపేశాడు ఎంతసేపు యెహోవా చంపేశాడు అంటున్నారు మరి యెహోవా చంపేస్తుంటే వాళ్ళు కొలుస్తున్న దేవతలు ఏమైపోయారు వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు ఏమైపోయాయి వాళ్ళు ఆరాధించిన వాళ్ళందరూ ఏమైపోయారు నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు దిక్కు అని వాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కుకున్నటువంటి వీళ్ళందరి పరిస్థితి ఏమైపోయింది అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి ఒక మాట యిర్మీయా గ్రంథం యెషయా గ్రంథం కదా యెషయా గ్రంథము రెండవ అధ్యాయము యెషయా గ్రంథము రెండవ అధ్యాయము 18వ వచనం విగ్రహములు బొత్తిగా నశించును నశించిపోవును యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు భూమిని గజగజ వణికించి లేచినప్పుడు ఆయన బేకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు తమను తాము కాపాడుకోవడానికి తమను తాము రక్షించుకోవడానికి భూకంపం వస్తే మిమ్మల్ని రక్షిస్తాడని గ్రామదేవతలుగా పెట్టుకున్న గ్రామదేవతలు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాడు దేవుడు డైరెక్ట్ అవుతున్నా నా దేవుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అడుగుతున్నాడు వేరయ్యా మీ గ్రామదేవతలు ఏరే భూకంపం వస్తే తల
తలదాచుకోవడానికి తలదాచుకోవడానికి పారిపోతున్నారే. రక్షిస్తాది రక్షిస్తాది రక్షిస్తాదని ఊరుకో దేవుడు, ఇంటికో దేవుడు, ఊరుకో దేవుడు, దేశానికి ఒక దేవుడు. ఎక్కడ ఏది నోరు చేస్తలేదే. మరి నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు భయంకరమైన ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏరి అడుగుతారా? భూమిని గజగజాలి ఉనికించి లేచినప్పుడు, ఉనికించి లేచినప్పుడు చూ, ఆయన బేకర సన్నిధిలో నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బురువులో దూరుదురు. ఆ దిన మన యెహోవా భూమిని గజగజ వణికించి లేచినప్పుడు, ఆయన బేకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యం నుండి కొండల గుహలలో బండ బేటల్లో దూరవలన ఆశతో నరులు తాము పూజించుటకై, నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిల ములకులను పారా వెయ్యదురు. రక్షించలేని రాతి బొమ్మలను ఏం చేస్తారట? ఏం చేస్తారట? రక్షిస్తారని పూజిస్తున్నారు, రక్షించలేదని ఏం చేస్తారు? రక్షిస్తారని పూజిస్తున్నారు, రక్షించలేకపోతే ఏం చేస్తారు? ఎలుకలకు గబ్బిలాలకు పారవేదురు. తీసారా? అవమానం, అవమానం. మేమెంతో భక్తి శ్రద్ధలతో సేవించామే, మేమెంతో భక్తి కలిగి ఉన్నామే, తెల్లవారుజాములు లేసామే, కింద పడని పువ్వులు కోసామే, కోసి సమర్పించామే, సమర్పించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఆమెకు కానీ ఆ దేవుడు అన్నటువంటి వ్యక్తికి కానీ కోపం రానియకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించినా నా వాళ్ళను వీళ్ళ కాపాడలేకపోయారు.